సర్వతోముఖ వికాసం కోసం స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆత్మ గౌరవం కోసం గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, పూజ్యులు, పెద్దలు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి అనేక ప్రజానీకానికి వందన శుభాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే కాలాతీతమైంది, బాగా వేసవిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు మన సమయం తీసుకోకుండా నంద్యాల అభివృద్ధి కోసం ఎంతో సంక్షేమ కోసం పాడుబడిన మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఇక్కడ నిలబడ్డామంటే మరి రోడ్డు వైడింగ్ ఏంటంటే ఈరోజు వారి దయవలనే అయింది. ఈరోజు వైడింగ్ చేశాం, ఆటో నెంబర్ తీసుకొచ్చాం, మైనార్టీ సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎవరు చేయని కార్యక్రమాలు మనం చేశాం. వారి నాయకత్వం కింద నేను మరి ప్రతి ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. ఈరోజు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా ఉర్దూ అకాడమీని కానీ అదేవిధంగా హజ్ హౌస్ జెండాలు దయచేసి దించండి అన్న, జెండాలు దించేయండి, కొద్దిగా అవతల కనబడడం లేదమ్మా, జెండాలు దించేయండి దయచేసి, జెండాలు బాబు సార్ కనబడాలా. కాబట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశాం. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగాయని చెప్పి తెలుస్తా ఉన్నాను. ఈ రోడ్డు వైడింగ్ ఏంటంటే మరి నా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పిలిచి సార్ ఫరూక్ నీ రోడ్డు నీ సింహాహాన్ని పగలు కొట్టాలా, నీ ఉండే నీవే ముందు త్యాగం చేస్తేనే ఈ రోడ్డు వైడింగ్ అవుతుందంటే త్యాగం చేశాం. మరి సంక్షేమ దాదాపుగా కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు మరి మేము దానం చేశాం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా కన్వీనెంట్ కోసం చేశామని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మళ్ళీ ఆటో నగర్ ఎవరు తీసుకొచ్చారా రాష్ట్రంలో? ఆటో నగర్ తీసుకొచ్చేది శ్రీ చంద్రబాబు నాయుడు గారు. 1996లో మరి ఆటో నగర్ తీసుకొచ్చాం, గుంటూరులో ఆటో నగర్ ఏర్పాటు చేశాం, మైనార్టీలో ఉపాధి కోసం కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా మైనార్టీ శాతం, అదేవిధంగా ఉర్దూ అకాడమీ కానీ ఉర్దూ అకాడమీ ద్వారా మైనార్టీలకు ప్రత్యేకంగా ఈరోజు మైనార్టీలకు ప్రత్యేకంగా షాదీ ఖానాలు కట్టించాం, మైనార్టీ అభివృద్ధి కోసం కంప్యూటర్ సెంటర్లు ఏర్పాటు చేశాం, మైనార్టీ కోసం చేరిక హైదరాబాద్లో హజ్ హౌస్ ఏర్పాటు చేశాం. హైదరాబాద్ ఈరోజు పీస్ఫుల్గా ఉందా ఉంటే ఎవరివల్ల ఉంది? శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండేది హైదరాబాద్ అభివృద్ధి చెందడం కారణం మరి సార్. మళ్ళీ ఈ సైకో ముఖ్యమంత్రి గారు ఏమైనా చేశాడా? ఒక పని అనేది చేశాడే ముఖ్యమంత్రి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చాడు. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. మన పొలాలను స్వాధీనం చేసుకోవడానికి వారి ఫోటో పెట్టుకోవడం, అసలు వారు కూడా ఫోటో పెట్టుకోవడానికి ఈరోజు ఏం చేస్తా ఉన్నారు? మనం మీటింగ్ పెడితే అదే పనిగా తీసుకొచ్చి వారు ఈరోజు అల్లు అర్జున్ గారిని పిలుచుకొస్తారు. అది దాని పర్మిషన్ కాదు. దయచేసి మీరు అర్థం చేసుకొని సంవత్సరం అంది పౌరుషులు ఇటువంటి కార్యక్రమం చేయకూడదు. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేస్తా ఉన్నాం, అభివృద్ధిని కాంక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో మైనార్టీల కోసం ప్రత్యేకంగా మేము చేసినట్టు వివరణ చేశాడా? 3% రిజర్వేషన్ ముందుగా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారే ముందుగా ముస్లింలకు 3% చెప్పిన తర్వాత మళ్ళా రాజశేఖర రెడ్డి గారు అమలు చేయడం జరిగింది. సరే వారి అధికారం వచ్చింది కాబట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరయ్యా బిల్ పాస్ చేసింది? మన ఎంపీ కాదా పార్లమెంట్ బిల్ పాస్ చేసింది? చెప్పారండి ఎవరు బిల్లు?
సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎవడే పాస్ చేసింది? మరి జగన్ కాదా? 22 ఎంపీలు ఉంటే తల వంచి చేస్తామని చెప్పినాడు. ఏం సంక్షేమ కార్యక్రమం చేశాడు ఆయన? కాబట్టి మీరందరూ వాళ్ళ చూసుకుని సంవత్సరం ముందు చదువుతున్నారా? తెలుగుదేశం పార్టీ రావాలా? చంద్రబాబు గారు నాయకత్వం రావాలా? పేదల సంక్షేమం జరగాల, పేదల అభివృద్ధి చెందాలా? పేదల రాష్ట్రంలో కూడా మరి పేదలకు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవ్వరు కూడా చేయలేని సంక్షేమ కార్యక్రమాలు మరి సార్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, ఈరోజు చాలా మైనార్టీలకు ఒక అభద్రతా భావం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావాల్సిన సోషల్ మీడియాలో పెట్టి లేనిపూరి కార్యక్రమం చేసి ముస్లింలు రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలుస్తాను. వాజ్పేయి గారు ఉన్నప్పుడు సార్ హజ్ తీసుకొచ్చారు, అదేవిధంగా డైరెక్ట్ ఫ్లైట్ తీసుకొచ్చారు ముస్లింల కోసం. ఈద్గాను డెవలప్ చేశాం. మరి ఉర్దూ యూనివర్సిటీ కావాలంటే హైదరాబాద్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. ఎవరు చేశారు ఈ కార్యక్రమాలు? మరి తలకాయ లేదా తెలుసుకోవాలి కదా. మనమంతా పిచ్చిగా మాట్లాడితే ఎట్లా? అనవసరంగా మరి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అభివృద్ధి కార్యక్రమం చేపట్టారంటే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు జరిగాయి. మరి ఈయన ఏం చేశాడు? ఈయన ఏమయ్యా మరి దులహన్ పథకం ఇచ్చినాడా? దులహన్ పథకం మనకు వచ్చిందా? మా సార్ ఉన్నప్పుడు 50,000 రూపాయలు పెంచాడు. మన బిడ్డలు పెళ్లిలు కాకపోతే, 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా పెళ్లిలు కాకపోతే ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. వారిని స్మరించుకోవచ్చు, వారిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వారు చేశారు సంక్షేమ కార్యక్రమం. మరి ఈరోజు ఎస్సీలు కూడా చాలామంది వచ్చారు పిల్లలు. వాయా మీ బడ్జెట్ ఏమైంది? మీకేమైనా బడ్జెట్ ఇచ్చినాడా? బడ్జెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏమైనా చేశాడా? ఏ కార్యక్రమాలు కూడా ఆయన చేయలేదు. కాబట్టి ఎందుకు చంద్రబాబు గారిని ఓటు వేయాలా, ఎందుకు జగన్ గారికి ఓటు వేయకూడదు అనే విషయాన్ని గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాటి సోదరులారా, మీరు ఆలోచించుకోవాల్సిన చాలా ఉన్నాయి. చాలా కాలిత్వం ఉంది, చాలామంది ఇక్కడ వేసేకాలు కాబట్టి ఎండలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మరి పాల్పంచుకునే అవకాశం కలిగించారు. మరి చాలామంది కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆలోచించాలి, మైనార్టీల కోసం నేను త్యాగం చేస్తాను, ఇది నా హృదయంలో పెట్టుకుంటాను మైనార్టీ ముస్లింలకు అని చెప్పడం జరుగుతుంది సార్. ముస్లింలకు నా హృదయంలో నేను రక్షణ కల్పిస్తాను, నాది బాధ్యత. ముస్లింల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎవరు మనం వివరణ చేశాడా ముస్లింల కోసం? ఒక్క పని చేశాడా? అబ్దుల్ సలాం మాట చంపితే దిక్కు దేశాలేదు. ఈరోజు కూడా దాని విచారణ చేయలేదు ఇదివరకు కూడా. మరి కార్యక్రమాలు ఎవరు చేశారు? కాబట్టి బాలాజీ బాబా ఎవరు చేశారా రాష్ట్రంలో, దేశంలో ఎవరైనా చేశారా? దేశం నుంచి, బీహార్ నుంచి, అదేవిధంగా యూపీ నుంచి చూశారు మనం చేసిన సంక్షేమ కార్యక్రమం. హజాబ్ని చూస్తే చంద్రబాబు పోగొట్టినారు. భారతదేశంలో ఎవరు హజాబ్స్ కట్టలే? తెలుగుదేశం పార్టీ ఒకటే హజాబ్స్ కట్టింది. అది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దానికి వస్తాను అట్టా కమిట్మెంట్గా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు చంద్రబాబు గారిని ఓటేయాలి? సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం. మన రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చెందిందే? రాష్ట్రాన్ని అభివృద్ధి పదవి తీసుకోడా? ఏదో ఉండకూడదు, ఏమైనా చేశాడా? కాబట్టి ముఖ్యమంత్రి గారు పనికిరాడు. వీడు ఒక సైకో ముఖ్యమంత్రి. సైకో పోవాలి, సైకిల్ రావాలి. దాన్ని గురించి మీరు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజేసే అవసరం ఉంది. ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, ముస్లింలు నా గుండెలో పెట్టుకొని బతుకు చేస్తాను, నా గుండెలో పెట్టుకుంటామని చెప్పడం జరిగింది. మీకు ఎటువంటి అన్యాయం జరగదు. అవును, అనవసరంగా అపోహలు లేపుతా ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించుకొని మనం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వేయాలా. ఇది కాబట్టి సోదరులారా, ఇప్పుడే కాలతీతింది కాబట్టి మరి ఎంపీ అభ్యర్థి శ్రీమతి శబరమ్మ గారు మాట్లాడుతున్నారు. అభివృద్ధికి అడుగులు నేర్పిన నేత, మన విజనరీ లీడర్, రాజకీయ చాణక్యులు, మన రాష్ట్రానికి కాబోయే ఇంకొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి గారికి ఈ నంద్యాల టౌన్ నంద్యాల అసెంబ్లీలో ప్రతి ఒక్కరం స్వాగతం పలుకుతుంటే, ఈరోజు ఎన్నికలు ఇంకా మొదలైనాయి, మన బ్యాలెట్ బాక్స్ బద్దలు కావాలా అన్నా? ఈ నంద్యాల్లోనే మన కాబోయే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నారు. ఈ నంద్యాల్లోనే మనం మెజారిటీతో గెలిపించే 7 ఎమ్మెల్యేలను ఎంపీని గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇక్కడ పేటిఎం బ్యాచ్, యూట్యూబ్ బ్యాచ్ వీళ్ళందరికీ కూడా
20 రోజులు అంతే. మీరు లెక్క కట్టుకోండి, వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని. ఈనాడు నంద్యాల పార్లమెంట్ లో అత్యధిక మెజారిటీతో మనం గెలవబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారి పవర్, అట్లాగే తెలుగుదేశం విజన్, రెండు కలిసి ఇక్కడ నంద్యాల పార్లమెంట్ గెలవబోతుంది. ఇప్పుడు మనం అందరూ ఎదురు చూస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు, అందరూ కూడా వినండి సార్ ఏం చెప్తారో, అందరూ కూడా వినాల. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. మంచి ఎండ, ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది. నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ 9వ తారీఖు గుర్తొస్తుంది. ఇక్కడే మీటింగ్ పెట్టి మీటింగ్ కంప్లీట్ చేశారు, జ్ఞాపకం ఉందా మీకు? నంద్యాల వాసులకు జ్ఞాపకం ఉందా లేదా? నేను మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారితో వెళ్ళాలి, అందుకని ఇక్కడే రాత్రి బస చేశాను. పోలీసులు వచ్చారు, పోలీసులు వచ్చి రాత్రి మా బస్ తలుపు కొట్టారు. నేను అనుకున్నా దొంగలు వచ్చారేమో అనుకున్నా, వచ్చిన దొంగ పోలీసులు వచ్చారు, తలుపు కొట్టారు. మా వాళ్ళంతా కూడా తర్జన భర్జన పడ్డారు. తెల్లవారితో కిందికి వస్తే తెల్లవారుజామున ఎందుకయ్య వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఒరే నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను ఎక్కడికి పారిపోను, నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా, ఉండాలి కదా తమ్ముళ్ళు, నోటీస్ ఇవ్వాలి కదా తమ్ముళ్ళు, తప్పు చేస్తే నిరూపించాలా లేదా? నేను అడిగా దేంట్లో అరెస్ట్ చేస్తున్నావా అని అడిగా, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంతే, ఇంకేం మాట్లాడాల అంటే. అప్పుడు నేను అడిగితే ఏ దేని కింద అరెస్ట్ చేస్తున్న ఎఫ్ఐఆర్ ఏమంటే, మీ దారిలో ఇస్తాం సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా అమరావతికి తీసుకెళ్లారు. తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా, ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోపణలు చెప్పకుండా అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉందా అని అడుగుతున్నా, ఇది తప్పవునా కాదా? తప్పైతే మీరందరూ ఏం చేస్తారని అడుగుతున్నా. నన్నే అరెస్ట్ చేశారంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని, 30 ఏళ్లుగా పార్టీ నడిపిన వ్యక్తిని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని, నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకోకని అడుగుతున్నా. లెక్క తమ్ముడు మీరు, 5 ఏళ్ళు ఇదే జరిగింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు. అందుకే మా తమ్ముడు చెప్పిన సైకో పోవాలి, సైకో పోవాలి. దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను. ఈరోజు సాయంత్రం 5 గంటలు ఎన్నికల సభలు పూర్తయిపోతాయి. రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు, సైకోని వదిలించుకునే రోజు. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, నమ్మకమేనా అడుగుతున్నా తమ్ముళ్ళు. ఒకటే హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలకి, నా మీద కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తూనే భయపడతాను, నేను భయపడతానా అని అడుగుతున్నా.
జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానా అని అడుగుతున్నా. నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడు ఊరేసుకొని సావాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా. మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే తిరుపతి దగ్గర 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను కాపాడాడు, ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా. అలాంటి వాణ్ణి ఈ సైకోకు నేను భయపడతాను ఆ తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి అవునా కాదా, సంక్షేమాన్ని వాళ్ళు అవునా కాదా. నాది ఒక బ్రాండ్, ఇప్పుడుది కాదు. ఈరోజు హైదరాబాద్ పోతే అడుగులకు నివరిగినప్పుడు తమ్ముళ్ళు, హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం? ఎవరు కారణం? ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు, మీరే ఆలోచించుకోండి. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు ఇప్పించాం. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్ రావడానికి నేనే కారణం అవునా కాదా. ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా? నిన్న సైకో చెప్తున్నా, నాకు ఫోనే లేదు, అడ్రస్సే లేదు, నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఒక్క విషయం చూడండి, 2014 చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. హైదరాబాద్ని అభివృద్ధి చేశా, కాంగ్రెస్ నిర్ణయం చేశారు, ఎన్ని చెప్పినా ఇనలేదు, ఉన్న పడంగా ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ బాధపడ్డాను, మీరు భయపడ్డారు. నాకు ఒక నమ్మకం ఉంది, నా మీద మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తారనేది నా నమ్మకం, నా విశ్వాసం అని మీ అందరికీ తెలియజేస్తున్నా. హైదరాబాద్ని బాగు చేసినప్పుడు, తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు, తెలంగాణ వాళ్ళు బాగుపడతారు, నా తెలుగు ప్రజలు నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేసే చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతికి ప్లాన్ చేశాను, హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమ్ముళ్ళు? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? మూడు మొక్కల తిక్కలోడు మూడు రాజధానులు చేసేసాడంట, కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా? ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట, కాదు ఇడుపుల పాయలో చెయ్యి, మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసరం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ, నా కోసరం కాదు మీకోసరం చెప్తున్నా. నేను అడుగుతున్నా, ఈరోజు రాజధాని బెస్ట్ రాజధాని చేయాలనుకున్నా పోలవరం
72% పూర్తి చేసి పోలవరం నీళ్లు, గోదావరి నీళ్లు రాయలసీమకు తెచ్చి బనక చెర్లకు కనెక్ట్ చేయాలనుకున్నా. ఏమైంది తమ్ముళ్ళు, ఇప్పుడు ఆ గోదావరిలో పోలవరాన్ని ముంచేసే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధికి పుంతలు దొక్కిచ్చాను, 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాను. ఈ నంద్యాల బై ఎలక్షన్లో నేను వచ్చా, రోడ్లు వెడల్పు చేస్తానని చెప్పానా లేదా అని అడుగుతున్నా, చేశానా లేదా అని అడుగుతున్నా. ఈ నంద్యాలలో 14,500 ఇండ్లు ఈ పేదవాళ్ళ కోసం టిట్కోలో కట్టించానా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 ఏళ్ళయింది నేను కట్టిన ఇండ్లకు రంగుల పిచ్చోడు రంగులేసుకున్నాడు, కానీ మీకు ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇది ఎక్కడ పిచ్చో నాకైతే అర్థం కాలేదు. ఎక్కడ కరెంట్ పోలు కనబడిస్తే దానికి రంగు, లేకపోతే ఎక్కడన్నా శ్మశానం ఉంటే దానికి కూడా ఒక రంగు. ప్రతి ఒక్క దానికి రంగులేసుకున్నాడు, రంగుల పిచ్చోడు రంగులేసుకుని నేను మొత్తం మార్చేశానని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్నాడు. అందుకే నేను అడుగుతున్నా మళ్ళా మీ అందరికీ, మళ్ళీ నంద్యాల అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం ఎన్డీఏ వల్లనే అవుతుంది. ఇంకో పక్క మీ అందరికీ 16,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాను, ప్రత్యక్షంగా పరోక్షంగా 10,00,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, 2 ఎకరాల అభివృద్ధి చేశాను, అభివృద్ధిని పరిగెత్తించాను, ఆదాయాన్ని పెంచాను. పెంచిన తర్వాత 100 సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలోనే 3 రాష్ట్రాల్లో 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన బాధ్యత నాది. నేను అడుగుతున్నా, నాకు 78 నుంచి రాజకీయ అనుభవం ఉంది, ఇప్పటికి 10వసారి ఎమ్మెల్యేగా మళ్ళా పోటీ చేస్తున్నా, 9వసారి పోటీ చేస్తున్నా, కానీ నా జీవితంలో ఇలాంటి చేతగాని దద్దమ్మ ఒక సైకోని ఎప్పుడూ ముఖ్యమంత్రిగా చూడలేదు. నేను ఎప్పుడూ మీకోసమే పనిచేస్తున్నా. కోవిడ్ వచ్చినప్పుడు కూడా వర్చువల్ సమావేశాలు పెట్టుకుని మీకోసం పనిచేశా. మీరు కష్టాల్లో ఉంటే బాధుడే బాధుడు, ఎన్నికల ముందు తల మీద చేయి పెట్టాడు, బుగ్గలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, ఎన్నికలైనా పిడి గుద్దులే గుద్దులు అవునా కాదా. అది అయిన తర్వాత ఇదేం కర్మ అని నేను రాష్ట్రమంతా తిరిగి మీకు అండగా నిలబడ్డాను. ఏంటి రాష్ట్రానికి కర్మ? ఒక రంగుల పిచ్చోడు, ఒక సైకో ఈ రాష్ట్రానికి అయ్యి ఎవరన్నా మాట్లాడితే శుక్రవారం రోజు గోడ దూకుతారు ఈ పోలీసులు ఆ రోజుల్లో. ఇంకో పక్కన వైసీపీ నాయకులు ప్రొక్లైన్లు తీసుకొస్తారు, ఫరూక్ మాట్లాడితే ఆయన ఇల్లు కూల్చేస్తారు, ఇంకొకరు మాట్లాడితే వాళ్ళు ఇల్లు కూల్చేస్తారు. అంటే కూల్చడం తెలుసు కానీ నిర్మాణాలు తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా చెల్లమ్మలో మీరు చెప్పండి. విధ్వంసం ప్రారంభమైంది మా ఇంటి పక్కనే. ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి ఇదే చేస్తానని చెప్పినటువంటి సైకో ఈ జగన్మోహన్ రెడ్డి అని మాకు తెలియజేస్తున్నా. మా తల్లి చూడండి ఎంత ఉత్సాహం ఉందో ఆవిడలో, ఆ ఉత్సాహం చూస్తే అందరిలో ఇంత ఉత్సాహం ఉంటే ఇంత పట్టుదల ఉంటే అన్ని మంచి రోజులే అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా సాగునీటి రంగాన్ని సర్వనాశనం చేశాడు. ఆ రోజు చాలా బాధ కలిగింది నాకు. నేను మీరందరూ ఒకసారి చూస్తే 10 రోజులు పెట్టాను నందికొట్కూరులో శ్రీశైలం దగ్గర ప్రారంభించిన నా యాత్ర. రాష్ట్రం అంతా తిరిగా అంగళ్ళలో నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెడితే
పర్వాలేదు, దూసుకెళ్తా. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోమని ముందుకు పోయిన వ్యక్తిని నేను. ఇవన్నీ మీరు చూసిన తర్వాత నేను అడుగుతున్నా, రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశాడా మీకు? 19లో మీరు 52 సీట్లు 49 గెలిపించారు. మీరు కూడా తప్పు చేశారు. కులం పేరు చెప్పాడు, మతం పేరు చెప్పాడు, ప్రాంతం పేరు చెప్పాడు. దొంగట్లాడి మీ ఓట్లు ఇప్పించుకొని కడాన మిమ్మల్ని అడ్డంగా గోదావరిలో కృష్ణాలో ఒకటి సముద్రంలో ముంచేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అడుగుతున్నా, రివర్స్ రిజల్ట్స్ ఇస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 52-49 రాయలసీమలో గెలిపించమని ప్రార్థిస్తున్నా. నేను కూడా రాయలసీమ బిడ్డని, ఈ గడ్డ మీదనే పుట్టాను. మీ అందరి అభిమానంతో ఈరోజు రాజకీయాల్లో దూసుకెళ్తున్నా. ఎవరు వచ్చినా గౌరవాన్ని తీసుకొచ్చా? నా గౌరవం నా కోసరం కాదు, తెలుగు జాతికని మరి ఒక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను కొన్ని సమస్యలు మిమ్మల్ని అడుగుతున్నాను, తమ్ముళ్ళు మీరు చెప్పాలి, సూటిగా అడుగుతున్నా. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? నేను అభివృద్ధి రెండో చెప్తే మీరు చెప్పాలి. మీకు విధ్వంస పాలన కావాలా, అభివృద్ధి పాలన కావాలా? మీకు సమిక్షేమ పాలన కావాలా, సంక్షోమ పాలన కావాలా? సమిక్షేమ పాలన. 3, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, గంజాయి అదే మారిగా డ్రగ్స్ కావాలా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. జాబు కావాలా, గంజాయి కావాలా? జాబు కావాలి. నడిపించే నాయకుడు కావాలా, నరరూప రాక్షసుడు కావాలా? మీకు మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా, ఒక నియంత మీకు సీఎంగా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ కావాలా, వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అని అడుగుతున్నా. నడుములు విరిచే దారుణమైన రోడ్లు కావాలా, రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చూసే దొంగ కావాలా, మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలనో మీరే ఆలోచించమని కోరుతున్నా. మందుబాబులు మీరు కూడా ఆలోచించండి. 40 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత ఈరోజు? 200 అవునా కాదా? జే ట్యాక్స్, జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండు, ఆన్లైన్ పేమెంట్లు ఉన్నాయా ఎక్కడన్నా బ్రాండెడ్ షాపుల్లో? నేను అడుగుతున్నా, నువ్వు ఎందుకు ఆన్లైన్లో పేమెంట్ తీసుకోలేదు? చెప్పిన తర్వాత ఓటు అడుగు. మాట తప్పావు, మద్యపాన నిషేధం అన్నాడు, చేశాడా తమ్ముళ్ళు? చేశాడా ఆడబిడ్డలు? చేస్తారని నమ్మకం ఉందా మీకు? కొంచెం వాళ్ళు పెంచాయి, నమ్మకం లేదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు ఒక మోసకారివి, నువ్వు ప్రజల్ని పీక్కుతినే ఒక పీనుగువి. అందుకే అడుగుతున్నా, ఎందుకు బ్రాండింగ్ షాపుల్లో ఆన్లైన్ పేమెంట్స్ లేవో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఇంకో పక్క నేను బందుబాబులకు అందరికి ఆమె ఇస్తున్నా, జే బ్రాండ్ రద్దు చేస్తా, మీ ఆరోగ్యాన్ని కాపాడుతా, ధరలు కూడా నియంత్రణ చేస్తా, కరెంటు బిల్లులు నియంత్రణ కావాలా లేకపోతే షాకు కొట్టే కరెంటు బిల్లు కావాలా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నిసార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి, ఎన్నిసార్లు పెరిగాయి? 200 రూపాయలు ఇప్పుడు ఎంత అయింది? నేనున్నప్పుడు కరెంటు కొడుతుందా? కరెంటు షాక్ ఉందా? అది
తెలుగుదేశం పార్టీ సమర్థత, ఇది వీళ్ళ చేతగానితనం. ఉచిత ఇసుక కావాలనా, ఇసుక మాఫియా కావాలనా మీకు? ఉచిత ఇసుక అవసరం ఉందా లేదా? ఈరోజు రేపు ఎల్లుండు మీ మైండ్లో ఇదే ఉండాలి. మరిచిపోతే ఎక్కడన్నా మళ్ళా ఫ్యాన్ గాని తిరిగితే ఆ ప్రాంతానికి వచ్చేది గొడ్డలి. సిద్ధమా ఆడబిడ్డల గొడ్డలకి? తమ్ముళ్ళు ఇప్పటికైనా అడుగుతున్నా, అన్ని అబద్ధాలు చెప్తాడు. వాస్తవం చెప్పబోయా, మీ బాబాయ్ని ఎవరు చంపారు? ఎవరు చంపారు చెప్పబోయా? నీ చెల్లెడు అడుగుతాను చెప్పబోయా? పోని నేను అడిగాను చెప్పబోయా? మా ప్రజలు అడుగుతున్నారు చెప్పాలా లేదా? కోడి కత్తి డ్రామా మీకు కావాలనా? గులకరాయి డ్రామా మీకు కావాలనా? మీకు కావాల్సింది అభివృద్ధి అవునా కాదా? అందుకే నేను చెప్తున్నాను, బాబాయిని గొడ్డలి వేడితో చంపేసిన వాడు, చెల్లెల్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేవాళ్ళు ఎక్కడన్నా చూసారా? తల్లి నీ కొడుకు చేసిన ఒప్పుకుంటావా? నీ కొడుకు నీ కూతుర్ని ఏ పట్ట కట్టుకున్నారో చీర గురించి మాట్లాడే ఒక సైకోని ఏమనాలని అడుగుతున్నా. ఇష్టం లేకపోతే గమ్మనుండు. పుట్టుకని ప్రశ్నిస్తున్నారు అంటే తల్లి శీలాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకునే పరిస్థితి వచ్చారంటే ఏమనాలి? తర్వాత అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడతారు, ఏమనాలి వీళ్ళని? వీళ్ళు మనుషులా? వీళ్ళు తల్లిని ఉపయోగించుకున్నాడా లేదా? గౌరవ అధ్యక్షురాలుగా చేశాడా లేదా? ఇప్పుడు ఎక్కడుంది ఆ తల్లి? తల్లిని చూడండి, వాళ్ళ మిమ్మల్ని చూస్తారా తల్లి? లెక్క లేకుండా తయారైపోయింది. బాబాయిని చంపినోడు ఎవరిని లెక్క పెట్టుకుంటాడా? ఎవరిని లెక్క పెట్టుకోడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు ఇంటింటి దగ్గర, పాన్ షాప్ దగ్గర, కిరాణా షాప్ దగ్గర, హోటల్ దగ్గర, ఇంట్లో కూర్చోండి. నేను ఒక మేనిఫెస్టో ఇచ్చా, అతను ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. ఫోన్ ఆయన ఒక మేనిఫెస్టో ఇచ్చాడు. నేను తిరుగుతున్నా, ఆయన తిరుగుతున్నాడు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, రోజువారీగా మీటింగ్లో మాట్లాడుతున్నాడా లేదా? ఏమైనా కొత్త విషయాలు ఒక్కటి చెప్పాడా? ఏమైనా చెప్పాడా? ఈరోజు కడపటి రోజైనా ఒక మాట చెప్తాడంటే ఆయన మాట్లాడింది చిలకలూరుపేటలో, ఈ ఎన్నికలు ఐదేళ్ళు భవిష్యత్ అంట. ఈ ఎన్నికలు ఐదేళ్ళు భవిష్యత్తు. జగన్ కోటేస్తే పథకాలు కొనసాగింపు, లేకపోతే పథకాలకు ముగింపే. నేను వస్తే పథకాలు ఉండవంట. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, నేను పేదవాళ్ళ పక్షాన్ని ఉంటాను, సమక్షేమం ఉంటుంది. నేను చేసిన అభివృద్ధి వల్ల నువ్వు బటన్ నొక్కావు, ఇప్పుడు నువ్వు చేసిన అభివృద్ధి వల్ల బటన్ ఆగిపోయింది. నొక్కే పరిస్థితులు లేడు, అప్పులు తెచ్చే పరిస్థితిలో ఉన్నాడు. జనవరిలో డీబీటీకి బటన్ నొక్కితే మేలో కూడా రాలా. ఏమమ్మా ఎన్ని గంటలు పడుతుంది ఒక ఫోన్లో నుంచి బటన్ నొక్కితే? ఎంత సమయం పడుతుంది తమ్ముళ్ళు? ఎంత సమయం పడుతుంది? ఒక్క సెకండే కదా. ఏమమ్మా మీకు అర్థమైందా లేదా? దొంగట్లాడే దొంగ బటన్ నొక్కాడంట, డబ్బులు ఇవ్వలేదంట, ఇప్పుడు ఇస్తాడంట. మా తమ్ముళ్ళు సైకిల్ పైకెత్తారు, సైకిల్ ఎగరాలి, దూసుకెళ్ళాలి. 99% హామీలన్నీ పూర్తి చేశాడంట. చేశాడా? చేశాడా అని అడుగుతున్నా. మీ జీవితంలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. ఇంకొక పక్క అక్కలకు చెల్లెమ్మలకు ఇళ్ళు కట్టాడంట. బా, ఏం కట్టాడా? ఇళ్ళు బాగున్నాయి కదా, మీరందరూ ఆ ఇండ్లనే ఉన్నారు కదా, ప్యాలెస్ లో కదా. జగన్ ప్యాలెస్ లో ఉండే అలవాటు, మీకు కూడా ఒక ప్యాలెస్ కట్టించాడు. కట్టించాడా? లేదమ్మా, కట్టాడు. చెప్తున్నాడమ్మా ఆయన కట్టానని. కట్టలేదా? అరే నేనే మోసపోయానా? అంటే
ఎలాంటి పిచ్చోడంటే ఊహాగానంలో ఉన్నాడు. నేను విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ కట్టుకున్నా, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపులబాయిలో ఉంది, బెంగళూరులో ఉంది. ఈ పేదవాళ్ళు కూడా ప్యాలెస్ ఉందని ఆనందపడమంటున్నాడు మిమ్మల్ని అందరినీ. వస్తుంది ఆనందం మీకు. నేను కట్టిన టిట్కో ఇళ్ళు మీకు ఇచ్చుంటే అది ఒక ఆస్తి తయారయ్యేది. దాన్ని చెరగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నన్ను నమ్మద్దంటాడు, ఆయన నమ్మాలంట. నమ్మతారా తమ్ముళ్ళు? మీ మెడకు మీరే. నేనేదో డబ్బులు ఇస్తానంట, ఆయన డబ్బులు ఇవ్వడంట. నేను అడుగుతున్నా ఒక మాట, ఈరోజు గ్రామ ఫోన్ రికార్డు పరంగా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు మళ్ళా వేస్తానే ఉంటాడు. ఈ ఎన్నికల సమయంలో ఇద్దప్ప వేరే ఏమీ తెలియని వ్యక్తి, ఏమీ చెప్పలేని వ్యక్తి, భవిష్యత్తులో ఏం చేస్తాడో చెప్పే దమ్ము లేని వ్యక్తి. నేను అందుకే ఆమె ఇస్తున్నా. నేను వస్తానే, సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా, పేదవాళ్లకు పంచుతా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా. అందుకే ఈరోజు నేను మీ అందరి దగ్గర ఒకటి ఆమె ఇస్తున్నా. ఈరోజు మీరు చూస్తే సూపర్ సిక్స్ తీసుకొచ్చాను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత. సినీ రంగంలోనే కాదు, రాజకీయాల్లో కూడా నిజమైన హీరో, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. తమ్ముళ్ళు, ఆయన అవమానాలు పడ్డాడు, నేను అవమానాలు పడ్డా సైకో వల్ల. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏమన్నా పని చేశాడా? చేశాడా పని? ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు, చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్, తప్పు లేదు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు, అసహ్యమైన రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా. ఏది సండే ఎమ్మెల్యే, సండే మాత్రం వస్తాడు. శాశ్వతంగా పంపిద్దాం తమ్ముడు, వీళ్ళు అవసరంలా మనకు. నేను అందుకే మీ అందరికి ఆమె ఇస్తున్నా. సూపర్ సిక్స్ లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి తీసుకొచ్చాను. ప్రతి ఒక్క ఆడబిడ్డకు 1500 రూపాయలు నెలకిస్తా, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురికి కలిపి 18,000 చొప్పున 58,000 ఇస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సంవత్సరానికి 5 ఏళ్లలో ముగ్గురుంటే 2,70,000 రూపాయలు మీ ఇంటికి వస్తుంది. తల్లికి వందనం. ఇక్కడ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక బెడ్ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలుంటే 30,000, 4 ముగ్గురుంటే 45,000, 4 ఉంటే 60,000 ఇచ్చే బాధ్యత నాది. అందరి పిల్లల్ని చదివిద్దాం, వాళ్లే మన ఆస్తి. అదే నా యొక్క ఆశయం. అదే మరి మా ఆడబిడ్డలకు ధరలు పెరిగాయి, పెరిగారే తల్లి? చింతపండు పెరిగింది, ఉప్పు పెరిగింది, చక్కెర చేదైపోయింది, వంట నూనె ఆకాశంలో ఉంది, అవునా కాదా? అందుకే
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. నేనే డ్రైవర్ని, చెప్పండి డ్రైవర్కి, బాబే డ్రైవర్ చలో కదలమని చెప్పండి, సురక్షితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఒక అన్నగా నాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా. తమ్ముళ్ళు ఉద్యోగాలు కావాలా లేదా మీకు? జాబు రావాలంటే, జాబు రావాలంటే అది మన వల్లనే సాధ్యం. నేను పవన్ కళ్యాణ్ గారే చేయగలుగుతా. అందుకే మీ అందరిని కోరుతున్నా, నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైన, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇప్పుడే చెప్తా మీ ఏమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. రెండోది 20 లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఎవరమ్మా? తీసుకెళ్ళండి ఆడ. ఏ అంబులెన్స్ చూడు, అంబులెన్స్, అంబులెన్స్ మెల్లి వెళ్ళి మనం వెళ్ళు, కొన్ని రెస్ట్ తీసుకో. అంబులెన్స్, అంబులెన్స్ దగ్గర తీసారా? కొంచెం నీళ్లు తాగి అంబులెన్స్ ఎక్కించండి. మన కష్టాలు ఊరికే పోవు తమ్ముళ్ళు. నేను ఎండలో మంచి మధ్యాహ్నం 40 రోజుల నుంచి పనిచేస్తున్నా, మీరు కూడా పనిచేస్తున్నారు. కానీ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం, అందుకే నేను హామీ ఇస్తున్నా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. మా యువతకు హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మీ భవిష్యత్తుకు భరోసా నాది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టుకోండి. ఇక్కడ మాత్రం సైకిల్ సింబలే ప్రమోట్ చేయండి. దొంగలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జనసేనకి అన్ని దిక్కల్లో సింబల్ రాకపోతే పొత్తుల్లో 21 సీట్లే పోటీ చేస్తే మిగిలిన చోట్ల ఇండిపెండెంట్లు ప్రోత్సహించి సైకిల్ సింబల్ తీసుకుని, గ్లాస్ సింబల్ తీసుకుని మన ఓటు చీల్చాలని మోసం చేస్తున్నారు. వాళ్ళు చెప్పే దుర్మార్గం మీరు చూస్తే ఇది కూడా ఇండిపెండెంట్కు గ్లాస్ కోట్ వేస్తే చంద్రబాబు నాయుడికి పోతుంది, పవన్ కళ్యాణ్ పోతుందని మోసం చేసే మోసకారులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మోసపోవద్దని మిమ్మల్ని కోరుతున్నా. రైతులకు న్యాయం చేస్తా. అదే మరి ఇంకో పక్క మీ అందరికీ అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా, ప్రాజెక్టులు పూర్తి చేస్తా, పరిశ్రమలు తీసుకొస్తా, మీకు న్యాయం చేస్తారని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, ఇక్కడ ఉన్నారు పేదవాళ్ళు, పింఛను పెట్టింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్టీ రామారావు గారు అవునా కాదా? 200 రూపాయలు 2,000 చేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు 1,000 నుంచి 3,000 పెంచాడంట. పెంచాడా? ఆయనకు ఒక శాపం ఉంది, నిజం చెప్తే తల బద్దలైపోయి 1,000 ముక్కలు అయిపోతుంది. అందుకే చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తారు. జీవితంలో ఎప్పుడూ నిజం చెప్పినా దాఖలాలే ఉన్నాయా తల్లి? అందుకే ఆమె ఇస్తున్నా 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాను, ఏప్రిల్ నెల నుంచే ఇస్తాను, ఇంటి దగ్గరనే ఇస్తా, మొదటి తారీఖే ఇస్తా, జూలైలో 7,000 రూపాయలు పింఛనిచ్చే బాధ్యత నాది. బకాయిలు కలిపి దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తాను. జూలైలో 12,000 రూపాయలు వారికి వస్తుంది. నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పటి నుంచి ఇస్తావు చెప్పు, ఇస్తావా పింఛను? ఎవరికైనా అర్థమైందా మీకు? ఎప్పటి నుంచి ఇస్తున్నాడా పింఛన్లు? ఇస్తాడా పింఛను? పెంచాడా పింఛను? పేదవాళ్ళ మనిషే అవుతున్నాం.
శవ రాజకీయాలు చేసే మనిషి. ఎవరైనా వృద్ధుడు చనిపోకుండా ఉంటే చంపేసి శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు, ఇంటి దగ్గర పెన్షన్ ఇవ్వకుండా అడ్డుపడినవాడు, బ్యాంకుల్లో అకౌంట్ లేకపోయినా వేసి తిప్పి తిప్పి ఈ ముసలి వాళ్ళని చంపేసిన వ్యక్తి, వాళ్ళని ఆదుకునే వ్యక్తి నేను, వాళ్ళని చంపేసే వ్యక్తి ఇతను. అందుకే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను ప్రతి ఒక్క ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తా, మీ పింఛనిచ్చే బాధ్యత నాదని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమలో ఇదే కాదు, ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా, ఇక్కడ కొత్తగా ఒక చట్టం వచ్చింది, జ్ఞాపకుందా తమళ్ళు, భూమి మీదేనా అని అనుమానం వచ్చిందా? లేదయా, మీ భూమి కాదు. జగన్ భూ హక్కు చట్టం, జగన్ ఇచ్చాడంటే ఈ భూమి అవునా కాదా? కాదా, లేదా, ఇవ్వలేదా, ఇచ్చాడంటున్నాడయ్యా. ఈ ఫోటో ఎవరిది? ఎవరిది ఈ ఫోటో? జగందా, జగ్గుబాయిదా? నీ భూమి పైన ఆయన ఫోటో ఏంటి? వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాన్న మీ ఇచ్చిందా? ఎవరిచ్చారు? మీ తాతలు ఇచ్చారు మీ వారసత్వ భూమి. ఈ భూమి పైన రాజముద్ర ఉండాలి, లేకపోతే మీ ముద్ర ఉండాలి తప్ప ఈ సైకో ఫోటో కాదు. ఏం చేద్దాం దీన్ని? ఏం చేద్దాం దీన్ని? చించేద్దామా దీన్ని? చిట్టుబుట్లు మారేద్దామా లేదా? సాయంత్రానికి ఇంకొక మీటింగే ఉంది, అందుకే దీన్ని ఒక చెత్త బుట్లు మారేస్తున్నా. తమలో ఇంకొక విషయం, ఇప్పుడు ఒక సాంగ్ ఏనండి, మీరంతా ఒక ఐడియా వస్తుంది. ఏం తమ్ముడు రెడీగా ఉన్న సాంగ్? హక్కుదారు మనమురా, మన పాసుబుక్కు పై జగన్ ఫోటో ఏందిరా, మనదిరా హక్కుదారు మనమురా, మన పాసు బుక్కు పై జగన్ ఫోటో ఏందిరా, ఈ భూమి మనదిరా హక్కుదారు మనమురా, మన పాసు బుక్కు పై జగన్ ఫోటో ఏందిరా. చెమట వోచి తిని తినక కూడబెట్టి కొన్న ఆస్తిరా, నడుమ జగన్ ఏందిరో, వాడి జులుము ఏందిరో, ల్యాండ్ టైటిల్ ఇంగ్యాటు మర్మమేందిరో, వాటిపైన హక్కు మనది, అధికారులేందిరో, సెటిల్మెంట్ లేందిరో, అరే కోర్టులుండగా మీ తీర్పు లేందిరో, నీ ఆస్తి నీకు దక్కాలంటే, బతుకు బాగుపడాలంటే తరిమి కొట్టరో ఈ దొంగ దొరలని, స్వాగతించరో మన చంద్రబాబుని, విన్నారా? విన్నారా? అర్థమైందా? కుట్ర అర్థమైందా మీకు? మీ భూమి మీద కన్నేశాడు జలగా. ఇప్పుడే ఇక్కడ ఒక బాధితుడు ఉన్నాడు, ఇట్రా ఒక బాధితుడు ఇక్కడే ఉన్నాడు, ఆపకరా ఇట్రా ఇక్కడ బాలహాజీ న్యాయవాది, ఆయనకి జరిగిన ఏం చెప్తాడు? మైక్ ఇవ్వండి మైక్. మైక్
ఉండవండి. జై తెలుగుదేశం. సార్, నేను న్యాయవాదిగా 30 సంవత్సరాల నుంచి నంద్యాలలో పనిచేస్తున్నాను. హైకోర్టులో కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నేను గత సంవత్సరం 5 సంవత్సరాల కిందట ఇదే నంద్యాలలో మన అబ్దుల్ సలాం కుటుంబమే ఆత్మహత్య చేసుకొని రైలు కింద చనిపోతే దానికి జాతీయ మానవ హక్కుల సంఘంలో కేసు ఫైల్ చేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సస్పెండ్ చేయించినాను. అదేవిధంగా పౌరహక్కుల కోసం పోరాడే న్యాయవాదిని 30 సంవత్సరాల నుంచి నాకు అనుభవం ఉంది. నేను నా న్యాయవాద వృత్తిలో ఒక పొలము ఆర్లగడ్డ మండలం నల్లగట్ల గ్రామంలో సర్వే నెంబర్ 245/1లో 63 సెంట్లు పొలము తీసుకుంటే ఆ స్థలము రిజిస్టర్ అయి నాకు పాస్బుక్లు కూడా వచ్చినాయి. కానీ నేను ఈ పోరాటాలలో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటాలు చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాను. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చెప్పినా నేను ఆన్లైన్లో చూసుకోలే. గత 2 నెలల కిందట ఆన్లైన్లో నా పొలాన్ని నేను చూసుకుంటే నా పొలము మాయం చేసినారు, కొలతలు లేవు. ఆన్లైన్లో మీరు చూసుకున్నారా? చూసుకోలేరు. ఎందుకంటే నా మాదిరే మీరు కూడా ఉన్నారు. ఒక్కసారి ఆన్లైన్లో చూడండి, మీ పొలం మీకు ఉందా? ఉండదు. నాదే లేదు. ఒక న్యాయవాదిగా నా పొలం నాకే లేనప్పుడు నేను ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని అడిగితే, అయ్యా బాబు లాయర్ కదా నువ్వు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఇంప్లిమెంటేషన్ నవంబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది, కాబట్టి నీ ల్యాండ్ సమస్య ఉంటే ఎంఆర్ఓ దగ్గరికి పో అంటాడు, ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గరికి పో అంటాడు, ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ దగ్గరికి పో అంటాడు. మా న్యాయస్థానాన్ని, గౌరవనీయమైనటువంటి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే అయ్యా బాబు ప్రభుత్వమే జీవో తెచ్చింది, ప్రభుత్వ ప్రకారము మా కోర్టులకు రాకూడదు అంటారు. అంటే మనకు కోర్టులు ఏడిఎం లేదు, పీడిఎం లేదు, సబ్ కోర్టు లేదు, జిల్లా కోర్టు లేదు, కేవలం హైకోర్టు మాత్రమే ఉంది. మరి హైకోర్టుకు పోవాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ మధ్యనే, ఇంక ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. న్యాయవాదిగా మాకు ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ చదివితే కళ్ళకు రక్తం వస్తుంది. ఏ విధ బాధం ఉన్నా కూడా ఆర్డీఓ ఎంఆర్ఓ జాయింట్ కలెక్టరే, ఆ తర్వాతనే హైకోర్టు. కాబట్టి మాకు గత్యంతరం లేదు. ఇక మాకు ఉరి మాత్రమే ఉంది న్యాయవాదులకు, మాకు గత్యంతరం లేదు. కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి సైకిల్ గుర్తుకు మీద ఓటు వేసుకొని మనమందరం మన కుటుంబం కోసం, మా కోసం, మన కోసం చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మన ఆస్తులు మనం కాపాడుకుందాం, మన ఇంటిని మనం కాపాడుకుందాం, మన ఒక సెంటు స్థలాన్ని కూడా మనం కాపాడుకోవాలని కోరుకుంటూ. ఇప్పుడు మీరు చూశారు బాలహాజీ, ఇప్పుడు ఈ చట్టం యొక్క భయంకరమైన పరిస్థితి మీరు అందరూ ఆలోచించుకోవాలి. రేపటి ఈ రోజు నుంచి ఈ చట్ట ప్రకారం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉండండి. ఎవరు ఆ తమ్ముడిని మంచినీళ్ళు పంపేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, క్లోజ్ చేద్దాం 2 నిమిషాలు. నేను ఈరోజు మా నాళ్ళు కూడా పాపం కష్టపడి నిలబడుకుంటే బలహీనంగా ఉండేవాళ్ళకి కొంచెం ఇదవుతుంది, ఎండలో ఉన్నారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, ఈ చట్టం ప్రతి ఒక్కరికి ఉరితాడేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ చట్టంలో కానీ మొత్తంగా వస్తే ఈ చట్టం తర్వాత మీ ఎవ్వరికి కూడా దిక్కుండదు. కంప్యూటర్లో పెట్టుకున్నాడు హైదరాబాద్లో, అమెరికాలో ప్రైవేట్ కంప్యూటర్లో పెట్టాడు. రెండోది ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అని ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఓన్ మనుషుల్ని పెడుతున్నాడు. మీకేదైనా సందేహం ఉంటే ఇప్పుడు లాయర్ కూడా నేరుగా ఆయన దగ్గరికి పోవాలి, ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గరికి పోవాలి. ఆయన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఈ భూమి నాదంటే దాన్ని రెడ్రస్లకు పంపించేస్తారు. మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేదు. మీ భూమి పట్టాల ఉంటే మీరంతా
అగ్రిమెంట్ కూడా చేయడానికి వీల్లేదు. ఇలాంటి దుర్మార్గమైన యాక్ట్ తీసుకొచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, రేపు కోర్టులు కూడా లేవు, మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి. కోర్టులు కూడా లేకుండా చేసి మీ భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించుకోండి, ఇలాంటి దుర్మార్గుడికి ఓటేయిద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను వస్తానే రెండో సంతకం. ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ని తీసేస్తా, ఈరోజు చించి చెత్త బుట్టలో పారేస్తా. మీరు కూడా పని చేయండి. ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్క తమిళలో అన్నా క్యాంటీన్ వస్తుంది, దుల్హాన్ వస్తుంది, రంజాన్ తుఫాన్ వస్తుంది, విదేశ విద్య వస్తుంది, చంద్రన్న బీమా వస్తుంది. అంతేకాకుండా మీ ఆరోగ్యం కోసం 25 లక్షల రూపాయలతో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే బాధ్యత నాది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే కోరుతున్నా, మైనారిటీ సోదరులు ఎక్కువ ఉండే ప్రాంతం నంద్యాల. నంద్యాలలో నేను పెట్టిన అభ్యర్థి ఫరూక్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా ఫరూక్ గారు పనిచేస్తున్నారు. నేను ఇక్కడే మైనారిటీ సోదరులు అడుగుతున్నా, ఎవరు కట్టారయ్యా కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ? ఎవరు పెట్టారు? నేనే కదా. హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ పెట్టారు? నేనే కదా. అదే మారుగా ఉర్దూ రెండో భాష చేసింది నేనే కదా, అవునా కాదా? హైదరాబాద్లో ఆజావ్ చెరువు కట్టారా? నేనే కట్టా. కడపలో విజయవాడలో ఆజావ్సులు నేనే కట్టా. ఇంకో పక్క దులహాన్ ఇచ్చా, ఇమాములకి మౌజుములకి 5,000-3,000 రూపాయలు హాండోరిని ఇచ్చా. ఇంకో పక్క నేను చెప్తున్నాను మీ అందరికీ, ఎన్ఆర్సీ గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, సిఏ గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. పార్లమెంట్లో ఎవరు పాస్ చేశారు? మీరు ఓటేశారా లేదా దొంగలు చెప్పండి, సమర్థించారా లేదా చెప్పండి. ఢిల్లీలో గలీజు రాజకీయాలు, గల్లీకి వచ్చి వేరే వాళ్ళపైన బురద్జల్లే రాజకీయాలా? చేసింది మీరు, ద్రోహులు మీరు, అబండాలు వేరే వాళ్ళపైన వేస్తున్నారు. 4% రిజర్వేషన్లు నేనే కాపాడా 2014-19. మళ్ళీ హామీ ఇస్తున్నా, 4% రిజర్వేషన్లు కాపాడే బాధ్యత మాది. ఏ మైనారిటీ సోడుకు భయం అవసరం లేదు. మేము పొత్తుల్లో ఉన్నప్పుడే, ఎన్డీఏలో ఉన్నప్పుడే మీకు అన్ని పనులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో కూడా సమస్య లేదు. ఆ జాతరకు పోయే వాళ్ళకి 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం చేసే బాధ్యత నాది. ఇమాములకి మౌజములకి 10,000 రూపాయలు 5,000 ఇస్తాం. అదే సమయంలో క్వాజీలను కూడా గుర్తించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దేశంలో ఉండి ముస్లిం సంస్థలన్నీ తెలుగుదేశం పార్టీకే ఓట్లేస్తున్నాయి. సెక్యులర్ పార్టీ ఇది, ఇది అయారాం గయారాముల పార్టీ కాదు. జగన్మోహన్ రెడ్డి బారిగా ఏదో మోసాలు చేసే పార్టీ కాదు. మాట మీద నిలబడే పార్టీ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మళ్ళీ దుల్హాన్ వస్తుంది, మీకు అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, అన్నా క్యాంటీన్ చెప్పా, మాదిగలకు కూడా రిజర్వేషన్ పెడతా. మళ్ళీ ఏబిసిడి కేటగరైజేషన్ జిల్లాల వారిగా తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తారని వాళ్ళకు ఆమె ఇస్తున్నా. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం, 150,000 కోట్ల రూపాయలు బీసీల కోసం పెడతాం. వాళ్ళకు కూడా న్యాయం చేసే బాధ్యత నాది. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ బీసీలు, వాళ్ళని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమిళ్ళు నేను అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశాను, అవునా కాదా? ఈ సైకో జగన్ అబ్దుల్ సలీంని ఏం చేశాడయ్యా?
ఏం చేశారయ్యా, దొంగ కింద క్రియేట్ చేసి వేధించి వేధించి నలుగురు కుటుంబ సభ్యులు భయపడిపోయి దిక్కుది లేకుండా చనిపోయే పరిస్థితి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గాన్ని మీరేమంటారని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి దుర్మార్గులు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, కనీసం అబ్దుల్ సలీం సరిపోతే వచ్చాడా ఇక్కడికి ఈ సైకో? నా ముస్లింలు అంటాడు, ముస్లింలు ఊతకోత వస్తాడు. మిస్బా పలమనేర్లు, ఒక అమ్మాయి బాగా చదువుకుంటే ఆ అమ్మాయికి ఫస్ట్ వస్తే, ఫస్ట్ ర్యాంక్ వస్తే వైఎస్ఆర్ నాయకుడు యొక్క కూతురికి రాదని వేధించి వేధించి ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇలాంటి ఓటుండే కాదు. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, అబ్దుల్ కలాం అని ప్రెసిడెంట్ చేసిన పార్టీ కావాలన్నా, అబ్దుల్ సలీంని చంపేసిన పార్టీ కావాలన్నా మీరే ఆలోచించమని చెప్తున్నా. ఇంకొక పక్క ఇవే కాకుండా ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఆ బై ఎలక్షన్లో నేను వచ్చాను ఇక్కడికి. వచ్చినప్పుడు ఆయన చనిపోతే బ్రహ్మానందరెడ్డిని ఆ రోజు ఎమ్మెల్యేగా పెట్టా, మీకు హామీలు ఇచ్చాను. ఈ రోడ్లు వెడల్పు చేశా, నంద్యాల అభివృద్ధి చేశా, కానీ రెండోసారి మీరు గెలిపించలేకపోయారు. కానీ మొన్న ఒక సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఫరూక్ అబ్దుల్లాకి సీట్ ఇచ్చాను, ఫరూక్ గారికి ఇచ్చాను. ఒకటే కారణం, మైనారిటీస్కి కూడా ఇవ్వాలి. నంద్యాల ఎక్కువ ముస్లిం సోదరులు ఉన్నారు, అందుకనే ఫరూక్ సీట్ ఇచ్చా. ఇప్పుడు ఫరూక్ను గెలిపించే బాధ్యత మీది. డబ్బుల కోసము బెదిరింపులకు భయపడు. ఫరూక్ అని అన్యాయం జరిగితే సామాజిక న్యాయానికి అన్యాయం జరిగినట్టు అవుతుంది. మీ కులస్థుడు, మీ మనిషి, ఎప్పటి నుంచో పనిచేస్తున్న వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఓటేయండి. బ్రహ్మానందరెడ్డిని గుర్తించే బాధ్యత నాది, రాజకీయంగా గుర్తింపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పటికే చాలా ఆలస్యమైంది, మళ్ళా నేను చిత్తూరుకి వెళ్ళాలి, సమయం కూడా తక్కువ ఉంది. మంచి ఎండలో మీ ఉత్సాహం చూశాను. హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు, మైక్ లేదు తమ్ముళ్ళు, టైం లేదు. అలాంటి దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 రూపాయలు పింఛన్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మానవత్వం ముందుకు పోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ చేస్తా, ఒక్కసారి మా మేనిఫెస్టోని, సైకో మేనిఫెస్టోని ఒకసారి చదవండి. చదివితే ఒక్కరు కూడా ఓటేయకుండా థంపింగ్ మెజారిటీ అందరినీ గెలిపించండి. 13 మీరు తెలుగుదేశం పార్టీ అని మిత్రపక్షాల అభ్యర్థిని గెలిపించండి. ఆ తర్వాత ఏం చేయాలో చేసి చూపిస్తారని మీ అందరికి ఆమెస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. మా తమ్ముడు కోరిక నెరవేర్చాలి, అందుకని సంక్షేమం కోసం మాబుదా, సర్వతోముఖ వికాసం కోసం మాబుదా, స్వర్ణాంధ్ర సాకారం కోసం ఆంధ్రుడాత్మ గౌరవం కోసం మరలా మంచి రోజుల కోసం యువతకు ఉద్యోగం ఉపాధి కోసం రాముని తీరు శ్రీరా.
రాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడొస్తడ రండి రైగ మేమస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దూమ్ 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 అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మధమే విడిచేలా అమ్మో రే పలికేక బెట్ట వీర బలితలా గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మధ్య పానము నీ దొంగ పాల